హాయ్, అది 1995 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ సంక్షోభం. ఆ సంక్షోభంలో ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీని బలవంతంగా లాక్కున్నారు, మరొకరు చూస్తూ కూర్చున్నారు. మరి ఆ ఇద్దరు ఎవరైతే కుర్చీని లాక్కున్నారో, ఎవరైతే చూస్తూ మిన్నకుండిపోయారో, ఆ ఇద్దరు కూడా నిన్నటి రోజు ఒక స్టూడియోలో కూర్చుని, అంటే ఒక ప్రోగ్రాం అది, ఆ స్టూడియోలో కూర్చొని ఆ రోజు జరిగిన సంఘటన గురించి నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అనుకోవడం, తీర్పులు ఇచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్, అసలు ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఆ రోజు అంటే ఆ సీఎం కుర్చీని కోల్పోయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి గారు అక్కడే ఉన్నారు కాబట్టి ఆవిడని అడిగి మనం వివరాలు తెలుసుకుంటాం. ప్రస్తుతం లక్ష్మీ పార్వతి గారు ఎదుట మనం ఉన్నాము. నమస్తే మేడం. నమస్తే నాగరాజు, బాగున్నారా? బాగున్నాను మేడం, మీరు బాగున్నారు కదా? మీ ఆశీర్వాదాలు. నిన్నటి రోజు మేడం, నిన్న ఈవినింగ్ నేను అలా వర్క్ చేసేటప్పుడు ఒక వీడియో వచ్చింది నాకు. ఆ వీడియోనే ఆహా ప్రోగ్రామ్, అన్స్టాపబుల్ బాలయ్య ప్రోగ్రామ్ 2, అది సీజన్ 2. దాంట్లో నిన్న ఫస్ట్ ఎపిసోడ్ అంటే బాలయ్య గారు హోస్ట్, గెస్ట్ వచ్చేసి మాజీ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత ప్రతిపక్ష నేత గెస్ట్, తర్వాత వాళ్ళ కుమారుడు కూడా వచ్చారనుకోండి. ఆ సంఘటనలోనే ఒక మంచి ప్రోగ్రాము, ప్రజలందరూ ఆడియన్స్ అందరికీ మీ అందరికీ బాబు నాకు బావా అని బాలకృష్ణ గారు చెప్పడం చాలా సరదాగా ఉంది. ఆ సరదా సన్నివేశాల్లోనే ఇంటర్వ్యూ బాగా సరదాగా సాగుతుంది. ఒక అనుకోకుండా ఒక బ్లాస్టింగ్ అనమాట, అంటే బిగ్ డిసిషన్ అనేది బాలకృష్ణ గారు అడుగుతారు. ఒక బిగ్ డిసిషన్, మీరు మీ జీవితంలో తీసుకున్న ఒక బిగ్ డిసిషన్ ఏది అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చే ఆన్సర్ ఇది 1995. నేను ఒక వ్యక్తిగా అడుగుతున్నా మీరు చెప్పండి అని చంద్రబాబు నాయుడు గారు హోస్ట్ అంటే మన బాలకృష్ణ గారిని అడుగుతారు, నందమూరి తారకరావు కుమారుడు. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం తప్ప అంటే బాలకృష్ణ గారు కొద్ది సెకండ్ల పాటు మౌనం పాటి ఆ రోజు నేను ఉన్నా బాబా అంత నాకు తెలుసు అని అటుకు అయిపోతుంది. తర్వాత నేను కాళ్ళు పట్టుకున్నాను, ఎంతో అడుక్కున్నాను, అయినా వినలేదు అన్న ఎపిసోడ్ వరకు వచ్చింది ప్రోమో. ఏంటి అసలుకి ఏం జరిగింది ఆ రోజు? అది ఒక బిగ్ డిసిషన్ అంటున్నారు, నేను చేసింది తప్ప అంటే బాలకృష్ణ గారు మౌనంగా వహించడము, నేను కాళ్ళు పట్టుకున్నా వినలేదు అనడము, ఏంటి అసలు దీన్ని ఒక మీరు క్లుప్తంగా చెప్తారా దీని గురించి? అదే అసలు నాకు అర్థం కావట్లేదు, ఆయన ఎవరు కాళ్ళు పట్టుకున్నాడో నాకు అది తెలియట్లే ముందు. ఆయన కాళ్ళు పట్టుకుని దండం పెట్టింది మాత్రం నాకు గుర్తుంది. అది ఎప్పుడంటే ఫ్లైట్లో దిగేటప్పుడు మేము శ్రీకాకుళం జిల్లా ప్రజాయాత్రికని, ప్రజల దగ్గరికి ప్రభుత్వం అని ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారు. అది ఆ జిల్లాల పర్యటన సందర్భంగా శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్. ఆ జిల్లా పర్యటనలో అక్కడే డాల్ఫిన్ హోటల్లో అంటే రామోజీ సంబంధించిన హోటల్లో అక్కడే సమావేశాలు ఎమ్మెల్యేలు అందరినీ పిలిచి, ఇక్కడ అట్లాగే ఇక్కడ వైస్రాయ్ హోటల్లో ఇక్కడ కూడా బుక్ చేసి మొత్తం రెడీ చేసి పెట్టుకున్నారు అప్పటికే. ఏది రామోజీ ప్లస్ ఈయన, తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు, తర్వాత అక్కడ మూర్తి ఎంపీ ఉన్నాడు కదా అప్పుడు, ఆ మూర్తి మొత్తం అక్కడ ఎమ్మెల్యేలందరినీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా డాల్ఫిన్ హోటల్లో సమావేశాలు. ఈ విధంగా అప్పుడు అక్కడే వాళ్ళు అంత ప్లాన్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కాళ్ళు పట్టుకున్నారు ఈయన? ఇక తర్వాత అంతా డ్రామా అవుతుంది కదా. ఇక్కడ చాలా స్పష్టంగా అడుగుతున్నాను, బాబా బావ మరుదల సాక్ష్యం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ చల్లదు అనేది అందరికీ తెలుసు. కోర్టుకి వెళ్ళినా చల్లదు, ప్రజాకోర్టులు అంతకంటే చల్లదు. ఎందుకంటే ఆయనకు ఆయనే చెప్పుకున్నట్టుంది, వాళ్ళిద్దరే ఎవరైతే దొంగలు, ఎవరైతే ద్రోహులు, ఎవరైతే వెన్నుపోటుదారులు, వాళ్ళకి వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ వాళ్ళిద్దరికే సాక్ష్యం ఎలా చెప్పుకుంటారు? అందువల్ల చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్రత్యక్ష సాక్షి నేనున్నాను. అలాగే జయప్రకాష్ నారాయణ గారికి కూడా కొంత తెలుసు, అంతా నేను అని అంటం లేదు, ఆయనకు కూడా తెలుసు కొంత. అలాగే ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు పార్టీలో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పటికీ ఉన్నారు కదా బుచ్చి చౌదరి ఇలాంటి సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకే తెలుసు. అయితే వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు కనుక మొహమాటం కొద్దీ వాళ్ళు ఇప్పుడు చెప్పలేకపోవచ్చు. కానీ అన్నిటినీ మించిన సాక్ష్యం ఈ ప్రపంచంలో ఎవరైతే వెన్నుపోటు గురయ్యారు, ఎవరైతే మానసిక వ్యాధకు గురయ్యారు, ఎవరైతే ఆ బాధను ప్రతిక్షణం అనుభవించారు, ఎవరైతే అవమానాల్లో చెప్పులు వేయించుకొని అదే క్షణంలో ఈ క్షణమే ఎన్టీఆర్ మరణించాడని బాధతో ఆవేదంతో కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నారు, ఆ వ్యక్తి స్వయంగా తనకు జరిగిన అన్యాయాన్ని గురించి ఆడియోలు వీడియోలు ఉన్నప్పుడు ఇంక వీళ్ళ సాక్ష్యం ఎలా చెల్లుతుందో చెప్పండి. అంటే అంత పెద్ద ఆయన చెప్పేది ఇప్పుడు బాలయ్యనైనా మేము అడుగుతున్నాము, మీ నాన్నగారు చెప్పిన మాటలన్నీ అబద్ధాలా? పోని దాన్నైనా ఖండించండి, ఒప్పుకుంటాము. మీ నాన్నగారు చెప్పిందంతా మీ బావ దుర్మార్గుడు, వెన్నుపోటుదారుడు, ద్రోహి,
అతను అధికారం కోసమే వచ్చాడు. మొదటి నుంచి ఎలక్షన్స్ ముందు కూడా అతను 40-50 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి పార్టీ ఏదో కొద్దిగా బయటపడితే తను అప్పుడే నన్ను పక్కన పెట్టేసి గవర్నమెంట్ ఫామ్ చేయాలని అప్పుడే ప్లాన్ చేసుకున్నాడు. కానీ ప్రజల ఆశీస్సుతో నాకు 250 సీట్లు దాకా మిత్రపక్షాలతో కలిసి రావడంతో ఏం చేయలేక ఇప్పుడు ఈ విధంగా నా భార్య మీద నా మీద దుష్ప్రచారం చేస్తూ వాళ్ళ పేపర్లో ఇష్టం వచ్చినట్టు పిచ్చి రాతలు అబద్ధాలు రాస్తూ చివరికి నన్ను వెన్నుపోటు పొడిచారని చెప్పినటువంటి మాటలు, మీ నాన్నగారు చెప్పిన మాటలు అబద్ధమని చెప్పి ఒక్కసారి బాలకృష్ణ నువ్వు చెప్పగలిగితే ఇంకా జీవితంలో నేను నిన్ను ప్రశ్నించను. మీ నాన్న అబద్ధాలు కోరు, మీ నాన్న చెప్పిన ఎన్ని అబద్ధాలు, లక్ష్మీపార్వతిని పక్కన పెట్టండి పోని. ఎందుకంటే మీరంతా కూడా లక్ష్మీపార్వతి మీద నిందలేశారు, ఆమెనే చూపించారు బూచిగా, మరి ఆమె పెద్ద దోషం అని చెప్పి చెప్పారు కదా. అందువల్ల ఆమెను మీరు పక్కన పెట్టండి, మీరు ఎందుకంటే ఒప్పుకోరు కనుక నా సాక్ష్యం. కానీ అసలు సాక్షి ఆయనేగా, ఆయనకు మామగారు, పిల్లనిచ్చిన మామగారు, నీకు తండ్రి గారు, జన్మనిచ్చిన తండ్రి గారు, ఆయన ఆస్తులు అనుభవిస్తున్న వాళ్ళు మీరంతా కూడా. అట్లాంటి మహానుభావుడు తన కష్టార్జితంతో సంపాదించుకున్నటువంటి అధికారాన్ని ఆ చివరి వయసులో కూడా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి ఆ తర్వాత తను పెళ్లి చేసుకొని తన భార్యను తీసుకుని అనారోగ్యం వల్ల ఆమె తోడుగా తీసుకొని ఎలక్షన్లోకి వెళ్ళి ఆమెతో కూడా మాట్లాడించి అంత ప్రజలంతా ఆశీస్సులు ఇచ్చి ఇచ్చారే, మీకు అసలు నైతికమైన హక్కు మీకేమన్నా ఉందా దీని గురించి మాట్లాడటానికి? ఆయన సాధించుకున్న విజయం నేనే అదే చెప్తున్నాను. ఆయన ఇక్కడికి వచ్చేసరికి ఆ పాత్ర చెప్తున్నా నేను. అది ఎన్టీఆర్ భార్య అంటే నేనే. తన భార్యను పక్కన పెట్టుకొని అనారోగ్యంలో కూడా ఎలక్షన్స్లో ప్రచారం చేసి సాధించుకున్న విజయాన్ని చివరికి ఆయన భార్య మీదే నిందలేసి, ఆయన ఒక అసమర్థుడు, చేతగానేవాడు, మతిమరుపు, పిచ్చి, ఇంకేంటి ఉమనైజరు, ఇవన్నీ మీరేగా ఇచ్చిన స్టేట్మెంట్లు ఈ మధ్య మొత్తం బయటకు వస్తానే ఉన్నాయిగా. ఇదే మీకు ఎన్టీఆర్ గారి మీద ఉండేటువంటి ప్రేమ, అభిమానం, గౌరవం? ఈయన కార్డు పట్టుకున్నాడా? ఎక్కడ పట్టుకున్నాడు? ఆ జిల్లాల పర్యటన అయిన తర్వాత అక్కడ డాల్ఫిన్ హోటల్లో వీళ్ళు మొత్తం ప్లాన్ అంతా కూడా తయారు చేసుకొని, అవునా కాదా చెప్పమనండి, డాల్ఫిన్ హోటల్లో వీళ్ళ సమావేశం ఏంటో చెప్పమనండి. అక్కడే విజయనగరంలో మీటింగ్ కోసం, విజయనగరం వైజాగ్, ఆ మీటింగ్ కోసం చంద్రబాబు నాయుడు ఊరేగింపుగా 100 కార్లు పెట్టుకొని అట్టహాసంగా వైజాగ్లో డాల్ఫిన్ హోటల్ ఎక్కడ ఉండేది? వైజాగ్. 100 కార్లతో ఊరేగింపుగా అంటే అప్పటికే తను ముఖ్యమంత్రి అనేది వాళ్ళు నిర్ధారణ చేసుకొని 100 కార్లతో ఊరేగింపుగా సభాస్థలికి వచ్చాడా లేదా? మరి ఇదంతా కూడా వైస్రాయి తర్వాత కదా, వైస్రాయి అంటే ముందు ఇదంతా ప్లాన్. మరి ఎప్పుడు పెట్టుకున్నాడు ఈయన కార్లు వచ్చి? అంతేగా, వైస్రాయికి ముందు కదా, తర్వాత వైస్రాయి. డాల్ఫిన్ హైదరాబాద్ వచ్చాక వైస్రాయి. ఇదంతా కూడా ఆ 3 జిల్లాల పర్యటనకి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన. లాస్ట్ మీటింగ్ వైజాగ్. ఆ వైజాగ్ మీటింగ్ అప్పుడు ఈయన 100 కార్లతో పెద్ద ఊరేగి వేరేగా. ఇప్పుడు నువ్వు ఒక మినిస్టరు, ముఖ్యమంత్రి వెంట ఉండాలి. ఇదంతా కూడా 94 ఎలక్షన్స్ అప్పుడు జరిగింది. 95 గవర్నమెంట్ వచ్చిన తర్వాత. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 జిల్లాల పర్యటనకి ఎందుకు వెళ్ళారు మీరు? ఇదే ప్రజల వద్దకు ప్రభుత్వం అని ఎన్టీఆర్ గారు తీసుకొని వెళ్ళారు. ప్రజలకు వచ్చిన తర్వాత ఎదురుగానే ప్రజా సమస్యల్ని తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం చేయటము, దానికి సంబంధించిన మినిస్టర్స్ని, తర్వాత ఆ జిల్లాల ఎమ్మెల్యేలు, తర్వాత అధికారులు, వీళ్ళందరినీ వెంట పెట్టుకొని వెళ్ళటం జరిగింది. అక్కడ ఆ మీటింగ్లు చూసుకొని చివరి మీటింగ్ వచ్చేసరికి అప్పటికే వీళ్ళ ప్లాన్ ఎలా అయిందో చూడండి. మరి అప్పుడు ఎప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు ఈయన వచ్చి ఎన్టీఆర్ గారి కాళ్ళు చెప్పండి? మీరు జరిగేదంతా కుట్రంతా చేస్తానే ఉన్నారు వెనక. మరి అక్కడే మీరు డిక్లరేషన్ ఇచ్చేసుకున్నారు సీఎం కాబోయే ముఖ్యమంత్రిగా, 100 కార్లు ఊరేగింపుతో సభాస్థలకి అట్టహాసంగా వచ్చేశారు. ఈ ప్రతిభాభారతి ఇప్పటికి బ్రతికే ఉందిగా, ఆవిడొచ్చి చెప్పింది మాకు ఇట్లా జరుగుతూ ఉంది, అక్కడ ఏదో అందరూ కలిసి కుట్ర జరుగుతూ ఉంది సార్ అని చెప్పి ఎన్టీఆర్ ఎన్టీఆర్ చెప్పింది. చెప్పినా కూడా అప్పటికి ఇప్పుడు మొత్తం ఏమైందంటే 2 పదవులు ఆయనకి ఇచ్చారు ఎన్టీఆర్ గారు, రెవెన్యూ, ఫైనాన్స్. అందువల్ల ఈ ఎమ్మెల్యేలందరికీ ఎవరితో పని ఉంటుంది? దానికి తోడు అతని ఎమ్మెల్యేలు 50 మంది దాకా ఉన్నారు. అతను దూకమంటే బావిలో దూకుతారు, చెరువుల్లో దూకుతారు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి డౌట్ మేడం, ఇక్కడ ఒక చిన్న డౌట్ క్లియర్ చేయండి. అది ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ,
కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమ్మ ఆదేశిస్తే అన్న పైన కూడా నేను పోటీ చేస్తానని ఆ రోజు బీరాలు పలికి ఓడిపోయారు. ఓకేనా? ఎన్టీఆర్ గారు నిలబెట్టిన అభ్యర్థి చేత చంద్రగిరి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కంగతిని ఎన్టీఆర్ గారి యొక్క చరిష్మా బలం కనుక్కొని ఆయన మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. ఎన్టీ రామారావు గారు ఆశ్రయం కల్పిస్తే ఆశ్రయం పొందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది టీడీపీలో ఒక అల్లుడిగా కావచ్చు, ఒక ప్రజాప్రతినిధిగా ఓడిపోయిన ఎమ్మెల్యేగాను వచ్చారు. బట్ అయితే ఆయన క్వార్టర్లోకి 50 మంది ఎమ్మెల్యేలు ఎలా వెళ్ళారు, ఎలా నమ్మించారు? అట్లా కాదు, మీకు అర్థం కావట్లేదు. అలా వచ్చిన తర్వాత మీరు వరుసగా అప్పటి స్టేట్మెంట్స్, మొన్ననే శ్రీనివాసరెడ్డి గారి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి నెల్లూరు ఆయన స్టేట్మెంట్ చూడండి. ఎన్టీఆర్ గారు ముందు ఏదో ఆషాఢభూతిలాగా మెల్లగా ప్రవేశించి ద క్యామెల్ అండ్ డిజర్ట్స్ అని మనం నాంటేల్లో చదువుకున్నాం, ఇంగ్లీష్ నాంటేల్లో వంటే ముందు ఆశ్రయం కోరుతుంది యజమాని. ఇది ఎడారిలో చలికి కోరితే నేను చిన్న గుడారము, నువ్వు ఎట్లా వస్తావంటే నాకు కొంచెం ఇవ్వు తలవరికి పెట్టుకుంటాను అంటుంది. సరేలేని పాపం జాలితో తలవరికి పెట్టుకొనిస్తాడు. కొంచెంసేపు ఉన్నా కొంచెం వీపు పెట్టుకుంటాను అంటుంది. ఆ తర్వాత ఇంకొంచెం సేపు ఉన్న తర్వాత నడుము కూడా చలేస్తుంది అంటుంది. మొత్తం దూరిపోయి యజమాని బయటికి దోసేస్తుంది, వాడు చలి చచ్చిపోతాడు. ఇది హాయిగా ఉంటుంది. సేమ్ ద క్యామెల్ అండ్ డిజార్ట్స్ చంద్రబాబు కొర్తిస్తుంది. ఫస్ట్లో అసలు ఇతని రాకనే అందరూ వ్యతిరేకించారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ మలినం అనేది అంటించకూడదు, మనం పక్కా వ్యతిరేకంగా పార్టీని పెట్టుకున్నామని. కానీ మళ్ళీ ఆ భార్యను ఓపెతో రాయబారం నడిపించి ఎన్టీఆర్ గారు కొంచెం కుటుంబం అభిమానం ఉంది బిడ్డల మీద. ఆ కూతురు మాట కాదని లేక మళ్ళీ ఏదో చేసి తీర్మానాలు పెట్టి మొత్తానికి పార్టీలో తీసుకున్నారు. తీసుకున్న దగ్గర నుంచి అతని కుట్రలు మీరు నాదెండ్ల భాస్కరరావు దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు అందరూ ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు. అలాగే ఎన్టీఆర్ గారికి చాలా సన్నిహితంగా దగ్గరగా ఉండే ఉపేంద్ర, అలాగే సెకండ్ ప్లేస్లో ఉండేటువంటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళంతా ఎలా బయటకు వెళ్ళిపోయారు? ఇంకా చాలామంది వెళ్ళిపోయారు కదా, జానారెడ్డి వెళ్ళిపోయారు, జీవన్ రెడ్డి ఇవాళ ఆయన వెళ్ళిపోయారు, వసంత నాగేశ్వరరావు వెళ్ళిపోయారు ఇతను వచ్చిన తర్వాత పార్టీ నుంచి. ఎందుకు వెళ్ళిపోయారు అంటే మొదటి నుంచి కూడా ఒక ప్లాన్గా అతను ఎన్టీఆర్ గారి సన్నిహితమైన వాళ్ళందరినీ కూడా బయటికి పోయేటట్టుగా చేసి ఆ స్థానాన్ని తను ఆక్రమించుకుంటూ చివరి పార్టీ జనరల్ సెక్రటరీ అయ్యి, జనరల్ సెక్రటరీ అయినాక పార్టీని తన గ్రిప్లో తెచ్చుకుని ఎన్టీఆర్ గారి పరిపాలన తప్ప పార్టీ పట్టేది కాదు. అందుకని ఇతను రాజకీయంగా అనుభవం ఉన్నవాడు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు పార్టీ అప్పచెప్పాడు. దానివల్ల ఇతను ఏం చేశాడు, పార్టీ మీద గ్రిప్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, ఇంకా అతనికి 30 మంది కాదు పార్టీ మొత్తం అయినా కూడా ఆశ్చర్యపోవాలి. అయితే నిన్నటి ప్రోగ్రాంలో నిన్న ప్రోమోలో వచ్చిన విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంటే ఆ రోజు నేను కాళ్ళు పట్టి అడుక్కున్నా వినలేదు, ఇంకా లాస్ట్గా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అన్నది అబద్ధం అంటారా? పచ్చి అబద్ధం అండి, పచ్చి అబద్ధం. ఎప్పుడు ఇతను కాళ్ళు పట్టుకొని అడిగాడో అది స్పష్టం చేయమనండి. ముందు అతను స్పష్టం చేయమనండి. ముందు అసలు దానికంటే ముందు ఇంకా అసలు అప్పటికి ఆలోచన వైస్రాయ్ ఆలోచనే లేదు. ఎవరికి ఎన్టీఆర్ గారి తెలియదు, ఎవరికి తెలియదు బయట ప్రపంచానికి. తెలియనప్పుడే మీరు 19వ 20వ తారీఖు ఆగస్టు అక్కడ డాల్ఫిన్ హోటల్లో మీ సమావేశాలకు అర్థమేంటి? ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా సీక్రెట్గా మీరు కబుర్లు చేసి వైస్రాయ్ హోటల్కి తరలించమని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? అదేవిధంగా అక్కడ మీరు ఊరేగింపుగా కాబోయే సీఎం చంద్రబాబు నాయుడుని జయ జయధ్వానాలు చేయించుకుంటూ మీరు ఊరేగింపుగా మరి సభకు రావటం ఏంటి? ఇదంతా కూడా మీ కుట్రలో భాగం కాదా? ఇంకేం చేస్తాడు అంతకంటే? ఇప్పుడు వాళ్ళు ఇరుక్కుపోయారు ఆ తప్పులో. ఆ రోజు అతను చెప్పిన మాటలు నమ్మారు. దానికి తోడు ఇంట్లో కొంతమంది లేడీస్ విపరీతమైన ఈర్ష ద్వేషాలతో, నా మీద ఉండే ఈర్ష ద్వేషాలతో ఈ కుటుంబం వాళ్ళ మనసు, మగపిల్లల మనసునే కలుషితం చేసి పడేశారు. అలాగే యార్లగడ్డ లాంటి వాళ్ళు కూడా పక్కన చేరారు. అప్పుడు వాళ్ళు కూడా అంతే, ఎన్టీఆర్కి ద్రోహం చేసిన హరికృష్ణని రానియకుండా యార్లగడ్డ లాంటి వాళ్ళు చేశారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఆయన కూడా ఆయన వెన్నుపోటుదారుడు ఎన్టీఆర్కి. ఇప్పుడు పశ్చాత్తాపం ప్రకటించవచ్చు, కానీ ఆ రోజు చేసి వీళ్ళందరూ చేసిన ద్రోహం ఎవరు మర్చిపోతారు? చరిత్ర మర్చిపోతుందా? ఒక్క లక్ష్మీ పార్వతి విశ్వాసంగా ఉంది ఎన్టీఆర్ గారికి. భార్యనే కాదు, నిజమైన అభిమానిగా గనుక నేను బాల్యం నుంచి ఎన్టీఆర్ గారంటే విపరీతమైన ఆరాధనాభావం ఉన్నదాన్ని గనుకనే నా జీవితం మొత్తం కూడా నేను త్యాగం చేసుకున్నాను ఎన్టీఆర్ గారికి.
చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు కాలు అసలు ఎప్పుడు పట్టుకోలేదా? అసలు కాలు ఎప్పుడైనా పట్టుకున్నారు లేదంటే కాలు బట్టి ఇగ్గేశారా? కాళ్ళు బట్టి లాగి పడేశాడు. కాళ్ళు బట్టి లాగి పడేశాడు. కాళ్ళు వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన సూట్ కేసు ఉంటే వంగి కాళ్ళ దగ్గరేది ఫ్లైట్లో ఆ సూట్ కేసు తీసుకొని పెద్ద చాలా వినయంగా అనమాట తన ముందు అది ఆ సూట్ కేసు తీసుకొని మా మామగారిని జాగ్రత్త రండి అని చెప్పి ఎన్టీఆర్ గారు కూడా చెప్తారు ఈ మాట కాళ్ళకు దండం పెట్టి కాళ్ళు లాగి పడేశాడు నన్ను అని చెప్పి అట్లా తెచ్చి ఆ తర్వాత ఇక ఎప్పుడు ఇతను కాళ్ళు పట్టుకుని బతిలాడాడు. పచ్చి అబద్ధాలు చంద్రబాబు జీవితమే ఒక అబద్ధాల మయమండి. పచ్చి అబద్ధాల కోరు వాడు బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పమనండి. ఇప్పుడు కాళ్ళు పట్టుకుని ఎప్పుడు బ్రతిమలాడాడు చెప్పమనండి. ఆ దుర్మార్గుడిని ఆ నీచుడిని చెప్పమనండి. వాడి కొడుకు మీద వాడి మనోడి మీద ప్రమాణం చేసి చెప్పమనండి. ఎన్టీఆర్ గారిని ఎప్పుడు ప్రతిలాడాడో చూద్దాం మేడం. ఈ ప్రోగ్రాం తర్వాత అందరికీ తెలుస్తుంది. అయితే ఒక్కటి మేడం స్ట్రైట్గా చెప్పండి, ఎన్టీఆర్ గారు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అత్యధికంగా లాభపడింది ఎవరంటారు అసలు? ఇంకెవరు అత్యధికంగా లాభపడింది? చంద్రబాబు నాయుడు. నిజంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా అంత లాభపడలేదు ఆర్థికంగా చూస్తే పాపం. ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడు ఈ తప్పుడు పనులు చేసిన వాళ్ళు కాదు. మీరు ఏం లాభపడలేదు? నా అంత నష్టపోయిన వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు. ఆయన చెప్తారు తిరుపతిలో నామిని సుబ్రహ్మణ్య నాయుడు గారు పెద్ద నాయుడు గారు పెద్ద ఫేమస్ రైటర్. ఆయన మాండలిక భాషలో చిత్తూరు మాండలికలు అద్భుతంగా రాశారు. ఆయన చెప్తారు ఈ ప్రపంచంలో ఇద్దరు స్త్రీలు అధికంగా నష్టపోయారు పెద్ద కుటుంబాల్లోకి వచ్చి. ఒక లేడీ డయానా, రెండు లక్ష్మీ పార్వతి అని చెప్తారు. ఎప్పుడైనా అడగండి చెప్తారు. వాస్తవంగా అన్నిటి నష్టపోయింది నేనండి. నా జీవితం నష్టపోయింది. నా భర్తను పోగొట్టుకున్నాను వీళ్ళ దుర్మార్గానికి. అండలేకుండా అయిపోయాను. ఆర్థికంగా ఏమి లేకుండా అయిపోయాను. అన్ని విధాలు ఇప్పటికి కూడా ఆ ఒంటరితనంతోనే బ్రతుకుతున్నాను కదా నేను. ఆయన ఆశయాల కోసమే బతుకుతున్నాను కదా నేను. అందువల్ల ఎవరు ఎక్కువ నష్టపోయారంటే చాలా క్లియర్గా లక్ష్మీ పార్వతి ఎక్కువ నష్టపోయిందండి. వాళ్ళకేమి, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో బాగానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అల్టిమేట్గా ఎన్టీఆర్ గారు అధికారంలోకి వచ్చిన ఓట్లండి. అసలు ఆ పార్టీని అడ్డం పెట్టి లక్ష కోట్లు సంపాదించాడు ఈ అవినీతి పరుడు. ఎవరండి ఇతను బాగుపడి ఈ రోజు కళ్ళబల్లి మాట చెప్తే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కదా అదని పచ్చి అబద్ధం అని చెప్పి ఆఖరి జేడీ లక్ష్మీనారాయణే చెప్పాడు ఆ మాట. ఎవరైతే కేసు పెట్టారో సిబిఐ ఆఫీసర్ లక్ష్మీనారాయణ, అదే లక్ష్మీనారాయణ లేదు అబ్బే అంత లేదు 13,000 కోట్లు అని లక్ష ఎక్కడ 13,000 కోట్లు అయినా సరే వాళ్ళు అది మాట మానరు. ఎందుకంటే వాళ్ళ అబద్ధాల ప్రపంచంలో వీటన్నిటినీ కూడా కంటిన్యూ చేసుకుంటేనే వాళ్ళు బతుకుతారు. ముందు ప్రజలు కూడా ఎప్పుడొకప్పుడు నమ్ముతారు అనేటువంటి అది ఒక గోబెల్ ప్రచారంలో వాళ్ళు దిట్ట కదా మహాదిట్ట. చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు వచ్చాక ఇంకా పండిపోయాడు దీంట్లో. ఈ ఆడవాళ్ళ మీద ఈ విధమైన అటాక్స్ చేయించడం, క్యారెక్టర్ అసాసినేట్ చేయించడం, అంత నీచాతి నీచమైన ఆ సంస్కారం ఆ తండ్రి కొడుకులది నిజంగా ఈ తెలుగు జాతి ఎట్లా భరిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అట్లాంటి వాళ్ళిద్దరిని కూడా లేకపోతే ఎన్టీఆర్ గారిని అందరూ దూరం చేసినా కూడా అందరూ దూరం అంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా దూరం పెట్టినప్పుడు ఆయనకు అన్నం పెట్టింది ఎవరు, పెట్టంది ఎవరు మేడం? అది నాగరాజు గారు చాలా స్పష్టంగా అందరికీ తెలిసింది. ఎందుకంటే మాటి మాటికి అది నాకు నేను చెప్పుకోవటం బాగుండదు కదా. అది ఎన్టీఆర్ గారి ఇంటర్వ్యూస్ ఏ చూసినా కూడా అర్థమవుతుంది. నేషనల్ ఫ్రంట్ లీడర్స్ అందరూ వచ్చినప్పుడు అందరూ వచ్చారు. ఏది గవర్నమెంట్ పోయిన తర్వాత ఈయన పరామర్శించడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారు అందరూ మా ఇంట్లోనే భోజనాలు ఏర్పాటు చేశాం. విపి సింగ్ గారు, బొమ్మాయి గారు అందరూ వచ్చారు, సూర్జీత్ సింగ్ అందరూ వచ్చారు, శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ అందరూ కూర్చున్నప్పుడు ఎన్టీఆర్ గారు భోజనం చేస్తూ వాళ్ళతో అన్నారు, ఈ వేళ్ళు చూపిస్తూ ఇలాగా చూడండి బ్రదర్ నా వేళ్ళు ఇలా అన్నం కలపటానికి రావు, ఊరికి ఇలా పట్టుకోగలనేమో కానీ కలిపి తినలేను నేను. మరి ఆమె నాకు అన్నం తినిపిస్తూ ఉంది. షీఈజ్ నాట్ ఓన్లీ మై వైఫ్, షీఈజ్ మై మదర్ ఆల్సో అని చెప్పారు. ఇంతకంటే నాకేం కావాలి నాగరాజు గారు. అందువలన నేను ఒక సర్వీస్ కోసమే ఆయన జీవితంలో వచ్చాను. నిజంగానే అది నేను సమర్థవంతంగా నెరవేర్చాను. కనుకనే ఆయన చివరి ఇంకొక 10 రోజుల్లో ఆయన చనిపోతారని ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన స్పష్టంగా మొన్ననే నేను నా ప్రెస్ మీట్లు అంతా చూపించాను. నేను ఆ ప్రెస్ మీట్లో ఆ చివరి క్షణాల్లో ఆయన నా మీద చూపించిన గౌరవం, ఆ ప్రేమ, అభిమానం అంటే అది నా బిహేవియర్ని బట్టే వస్తుంది. నేను ఎట్లా మసలుకున్నానో
అది ఎన్టీఆర్ గారి మాటల్లో చివరి ఇంటర్వ్యూలోనే మనం చూడగలిగాము. అంటారు, దేర్ ఈజ్ నో గాడ్ ఈస్ మోర్ దాన్ మై వైఫ్, ఏ దేవత నా భార్య కంటే ఎక్కువ కాదు అనే మాట, అది నిజంగా ఒక భార్య స్థానంలో ఉండే స్త్రీకి అంతకంటే సర్టిఫికేట్ ప్రపంచంలో ఏది ఉండదు. అందులో ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి ఇల్లాలిగా నేను ఆయన నోటి నుంచే అటువంటి అది మాట నేను విన్నాను అంటే, పొందాను ఆ గౌరవం అంటే, ఇంకా నాకెవరు ఎవరు ఏం మాట్లాడుతుంది. అందుకే నీ చెత్త చెత్త ఎదవులు, పిచ్చి పిచ్చి మాటలు, ఈ పనికిరాని వాళ్ళు ఎవరెవరినో కూర్చోబెట్టి కొంతమంది ఆడవాళ్ళని పిచ్చిగా మాట్లాడిస్తూ ఉంటే నేను అసలు పట్టించుకోవట్లే. నా జీవితంలో నాగరాజు గారు ఏ స్త్రీని కూడా నేను ఇంతవరకు విమర్శించలేదండి. నేను ఏనాడు, ఎందుకంటే స్త్రీ ఎన్టీఆర్ గారు బతుకున్నప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మీ పార్టీలో ఉన్నారు ఆ రోజు? లేదండి, అసలు లేని బుద్ధా వెంకన్న. బుద్ధా వెంకన్న లేదు, అలాగే లక్ష్మీ పార్వతి భార్య కాదు అని మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. కాదు, టీవీ ఫైవ్ సాంబశివరావు లేడు, బుద్ధా వెంకన్న లేడు, వీళ్ళెవరూ లేరు మాకు అప్పుడు. అసలు చాలా మంది లేను ఇచ్చారంటే ఇప్పించుకుంటారు. ఎన్టీఆర్ చేసుకున్న పెళ్ళిని అందులో అదేమన్నా ఇంట్లో చేసుకున్న పెళ్ళి కాదు కదా, పబ్లిక్గా దాదాపు కొన్ని లక్షల మంది జనం ముందు అనౌన్స్ చేసి మరీ కూడా తిరుపతి సభలో తర్వాత చేసుకున్న వివాహాన్ని వీళ్ళెవరు కాదంటానికి, వీళ్ళు కాదంటే అది కాకుండా అయిపోతుందా? ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ పార్వతి అని చెప్పి నా పేరుతోనే పార్టీని ఎందుకు ఇచ్చింది? ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి అలాగే చంద్రబాబు నాయుడు నా మీద కేసు వేసాడు, ఏది ఆ ప్రాపర్ గండిపేట ప్రాపర్టీ కోసం. దాంట్లో హైకోర్టులో చంద్రబాబు నాయుడు వైఫ్ ఆఫ్ ఎన్టీ రామారావుని ఆయనే మెన్షన్ చేసి పంపించాడు కదా. బుద్ధా వెంకన్న నై చూడమను ఏంటంటే, నాకు కూడా ఎన్టీఆర్ గారి ఆరోగ్యం కృంగి కుషించిపోవడానికి కారకులు ఎవరు, ఆయన ఆరోగ్యం బాగు చేయడానికి ప్రయత్నించింది ఎవరు? ఇప్పుడు ఆరోగ్యం పాడైపోవడానికి కారణం ఆయనకు 35 ఇయర్స్గా షుగర్ ఉంది, బీపీ ఉంది, దానికి తోడు ఆయన కొంచెం ఈ స్వీట్స్ ఎక్కువ తింటూ ఉంటారు, దానివల్ల కూడా ఆరోగ్యం పాడైంది దాన్ని. అలాగే లాస్ట్ మూవీ ఆయన మేజర్ చంద్రకాంత్ సినిమా చేసినప్పుడు కూడా దానివల్ల కూడా ఆయన ఆరోగ్యం పాడైంది, చాలా పాడైంది ఆ టైంలో. సరే, నేను అప్పటికి నేను ఊరికే ఒక రైటర్గా వస్తూ ఉన్నాను తప్ప ఎన్టీఆర్ గారి పర్సనల్ జీవితం నాకు తెలియదు కదా. వచ్చినప్పుడు 2 సార్లు ఆయన కోమాలోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. నేను నోట్స్ తీసుకుంటానే ఉన్నాను. ఆయన కోమాలో అంటే షుగర్ ఎక్కువైపోయి హై లెవెల్స్ 500కి ఎంత వెళ్ళిపోయి, ఆ టైంలో వెంటనే నేను అలర్ట్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్ ఫోన్ చేయించి పిలిపించి ఆయన హాస్పిటల్లో చేర్పించి అట్లా 2 సార్లు నేను ఆయన్ని కాపాడుకోవటం జరిగింది. అంటే అప్పటికే ఆయన ఒక ఒంటరి జీవితం గడుపుతూ ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, భార్య చనిపోయి 12 ఏళ్ళు అయిపోయింది, దానికి తోడు అధికారం లేదు, వచ్చి పలకరించేవాళ్ళు లేరు. సరే, పిల్లలంటే ఎవరు ఫ్యామిలీస్ వాళ్ళకుంటే నేను వాళ్ళని కూడా తప్పు పట్టట్లేదు. ఈయన కూడా కొంచెము ఒంటరిగా ఉండాలనుకునే మనిషి కనుక అందువల్ల నేను కూడా వాళ్ళని ఎక్కువ తప్పు పట్టట్లేదు ఈ విషయంలో మాత్రం. కానీ ఎన్టీఆర్ గారు తనకు తోడు కావాలనుకున్నారు. మగవాళ్ళు ఎప్పుడూ కూడా భార్య లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళ జీవితం అనేది, అందరూ పిల్లలంతా సెటిల్ అయిపోయారు కనుక. ఆ విధంగా ఆయన నన్ను నేను నచ్చాను ఆయన కోరుకున్నారు, భార్యగా అయితే ఈమె నాకు బాగుంటుంది అనుకున్నారు, భార్య స్థానం ఇచ్చారు, పెళ్లి చేసుకున్నారు నన్ను ఓపెన్గానే. అందువల్ల ఆ విధంగానే నేను కూడా ఆయన ప్రతిక్షణం కనిపెట్టుకున్నప్పుడు పెరాల్డింగ్ స్ట్రోక్ వచ్చింది. ఆ సమయంలో 6 నెలలు నన్ను నేను మర్చిపోయాను, ఒక పిచ్చిదానిలాగానే అయిపోయాను. ఎందుకంటే గంట గంటకి మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉండేది, ఆహారం కూడా చాలా జాగ్రత్తగా పెట్టాల్సి, ఒక పసిబిడ్డను చూసుకున్నట్టు చూసుకున్నాను నేను ఆ సమయంలో. దానివల్ల మళ్ళీ 6 నెలల్లోనే ఆయన బాగా రికవర్ అయ్యారు. అది అప్పటి ఫోటోలు ఇప్పుడు ఫోటోలు కూడా ఉన్నాయి, మీరు అవి చూస్తే కూడా అర్థమైపోతుంది. ఆ జబ్బు చేసినప్పుడు ఇట్లా అయిపోయారు మనిషి, మళ్ళీ 6 నెలల తర్వాత ఎంత హెల్దీగా తయారయ్యారు, మళ్ళీ ఎలక్షన్స్కి కూడా పోగలిగినంత ఒక సపోర్ట్ నేను ఇచ్చాను కదా, మానసికంగా ఇచ్చాను, శారీరకంగా ఇచ్చాను, అదేవిధంగా నేను కూడా చదువుకున్న దాన్ని మాట్లాడగలను. అందువల్ల ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదు కనుక నేను ఎక్కువగా మాట్లాడి ప్రజల్ని ఇంప్రెస్ చేసి మరి చాలా, మరి నా వల్ల కూడా పార్టీ లాభపడలేదా, ఎలక్షన్స్ అందరూ కూడా నన్ను పిలవలేదా, అందరూ పిలిచారుగా ప్రతి నియోజకవర్గం, అమ్మ వదినమ్మ రావాలి రావాలి అని చెప్పి అంత ఉపయోగపడ్డ నేను ఏమన్నా ఒక్క పదవి తీసుకున్నానా, ఒక్క పదవి ఆశించానా? ఏమి చేయకపోయినా కూడా వీళ్ళు నా మీద నిందలేసి నా భర్త. ఇప్పుడు ఒకవేళ ఒక్కటే నేను అడుగుతాను, ప్రతి పార్టీలో కొన్ని గొడవలు ఉంటాయి అనుకుందాము,
ఇప్పుడు మీ ఇద్దరు అల్లుళ్ళు ఎప్పుడు దన్నుకునేవాళ్ళుగా, ఏనాడన్న బలుక్కున్నారా? డాక్టర్ వెంకటేశ్వరరావు కానీ, దగ్గుబాటి వెంకటే, ఒక్క ఈ విషయంలోనే చంద్రబాబు కానీ, ఈ ఒక్క ఈ వైస్రాయ్ హోటల్ అప్పుడే ఇద్దరు కలిశారు, అంతకుముందు ఏనాడు కలవలేదుగా. అలాంటి మరి అంత మీ ఇద్దరే కదా పార్టీని చీల్చి ముక్కలు చేసి 89లో ఓడిపోవటానికి కారకులైంది. ఇవన్నీ కూడా ఏం మాట్లాడరు. మరి పార్టీలు ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉంటే పరిష్కరించుకోవాలి, పెద్ద ఆయన దగ్గర కూర్చొని ఏం జరిగిందో చెప్పాలి. అలా కాకుండా లేదు, ఇంకా ఏదైనా ఎమ్మెల్యేలకు నిజంగా నా వల్ల అసంతృప్తి బాధ ఉంటే టీడీఎల్పి మీటింగ్ పెట్టుకోవాలి. మీటింగ్ పెట్టి, ఇదిగో ఈమె ఇలా చేస్తుంది, ఈమె డబ్బులు అడుగుతుందనో, లేకపోతే ఈమె ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుందనో, లేకపోతే మా పనులకు అడ్డం వస్తుందనో, ఏమున్నా సరే నిష్పక్షపాతంగా మీరు మాట్లాడి ఉన్నట్టయితే, నిజంగా నేను తప్పు చేస్తుంటే, ఎన్టీఆర్ గారు ఒకే మాట అన్నారు ఆ రోజు, తప్పు చేస్తే నా భార్యనైనా సరే ఉరిశిక్ష వేస్తాను, ఉరిదిస్తాను నడిబజార్లు అన్నారు. అంత అంటే తన భార్య మీద ఎంత నమ్మకం నాగరాజు? నమ్మకము ఇటీవల ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ వాడు ఒక వెదవన్నారు ఏదో, నేను వెంటనే లెటర్ రాసి ఇప్పుడు కూడా ఈ లెటర్ మీకు ఇస్తా. అదే పిచ్చి వాడు ఏనాడే నన్ను కలిశాడో వాడనే అంటాను, ఎందుకంటే మంత్రి పోస్ట్కి ఇలాంటి వెధవులు అబద్ధాలు చెప్పే వెధవులు అస్సలు పనికిరారు. 25 ఏళ్ళు గడిచిపోయినా ఇప్పుడు కావాలని వీళ్ళు తీసుకొచ్చి ఏబి అన్నాడు, వీడో పిచ్చి వెధవ, వీడు తీసుకొచ్చి వాడిని కూర్చోబెట్టి కావాలని చెప్పించేటువంటి ఈ అబద్ధాలు నేను ఎట్లా సహిస్తాను? అదే రోజు కేసీఆర్కి లెటర్ పంపాను, సంతోష్కు వాళ్ళ మేనల్లుడు ఉన్నాడు కదా ఎంపి, ఆయనకి లెటర్ పంపించాను. వెంటనే వాడు పేపర్కి లీవ్ ఇచ్చాను, నేను పేపర్ కూడా వచ్చింది, న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఆ లెటరు. తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు పంపించాను నేను, ఆ లెటర్లో ఇదే రాశాను, నిజంగా నువ్వు సిగ్గుపడుతున్నావు ఒక మంత్రి స్థానంలో నేను అబద్ధాలు చెప్పడానికి, ఎప్పుడైనా నన్ను నువ్వు పర్సనల్ కలిసావా, ఎప్పుడైనా నేను నిన్ను ఏదైనా అడిగానా, అడిగినట్టు నువ్వు ఒక్కసారి నీ ఇప్పుడు నీ మనవలు మనవరాళ్ళు ఉంటారు కదా, నువ్వు వాళ్ళ మీద ప్రమాణం చేయి, గుళ్ళోకి వెళ్ళి నేను కూడా వస్తా, వెళ్ళి గుళ్ళోకి తీసుకెళ్ళి నీ మనవల మీద నీ బిడ్డల మీద నా బిడ్డల మీద ప్రమాణం చేద్దాము. నేను ఎప్పుడైనా నిన్ను ఏదైనా అడిగానా, నిన్నే కాదు ఈ పార్టీలో ఎవరినైనా ఏదైనా అడిగినట్టు ఒక్కడి నిరూపించండి నేనని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను. నేను ఏమన్నా అసలు మాటలు ఇప్పుడే మీకు ఆ లెటర్ ఇక్కడ చూడండి, ఆ డేట్తో సహా నేను అదే రోజు పంపించాను, ఇస్తాను నేను, ఇది అయిపోతే పంపించిన ఇప్పుడే ఇవ్వనా? ఓకే తప్పకుండా. ఎంత బాధ వేసిందంటే దొంగ రాస్కెల్స్ వీళ్ళంతా కూడా ఇట్లాంటి అబద్ధాలు ఆడవాళ్ళ మీద ఇలా చెప్తా కూర్చుని, వీళ్ళు అసలు ఎట్లా మగవాళ్ళు అండి వీళ్ళు, ఈ మగ జాతికే అవమానం తీసుకొస్తారు ఇట్లాంటి వెధవులు. నిజంగా వీళ్ళకి మినిస్టర్లు ఇచ్చిన వాళ్ళని అనాల నిజంగా. ఇదిగోండి లెటర్ డేట్ చూడండి, ఎప్పుడు పంపాను? ఆగస్టు 23 మేడం. అంటే అదే ముందు రోజు వాళ్ళ దేంట్లో ఏబిఎన్లో 23 వాళ్ళ ఏబిఎన్లో వచ్చింది మేడం. ఇది ఓకే ఓకే రైట్ మేడం. ఓకే లేఖ రాశారు, అక్కడ నుంచి ఏం సమాధానం లేదంటారా? రాసి ఎంత ఈయనకు కూడా సంతోష్ కుమార్ కూడా పంపించాను మీరు. ఓకే ఎంపీ సంతోష్, ఎంపీ సంతోష్కి. ఓకే ఆయనకి ఎందుకు పంపించారు? ఎందుకంటే వాళ్ళ పార్టీ కదా, అది కేసీఆర్ గారికి చూపించమని పంపించాను నేను. ఓకే ఓకే చెప్తున్నా, ఇలాంటి పిచ్చి వేదవులంతా కూడా ఈ ఏబిఎన్ నాడికి వీళ్ళే వాళ్ళని కూర్చోబెట్టి కావాలని. ఒక్కటే నాగరాజు గారు, నా క్యారెక్టర్ నిజంగా నేను తప్పు చేసి ఉంటే లేదా నేను ఆస్తులు సంపాదించి ఉంటే చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అతను ఊరుకుంటాడండి వెంటనే ఎక్కడెక్కడ, ఎందుకంటే వాళ్ళు అన్నే కదా నన్ను దోషిగా చూపించారు. నన్ను దోషిగా అప్పుడు నేను చెప్తాను ఆ టైం దోషిగా చూపించింది వాళ్ళే కదా, అందువల్ల ఇదిగో ఈమె ఈ తప్పులు చేసింది అందుకనే మేమంతా కూడా ఈమె బయటకు వచ్చేసాం మేమని చెప్పడానికి. జైల్లో పెట్టించవచ్చు, ఏ తప్పు నేను చేస్తున్నా కూడా నన్ను వెంటనే అవన్నీ నిరూపించేసి ఇదిగో చూసారా ఈ ఇన్ని ఆస్తులు అక్రమంగా సంపాదించి మచ్చ తీసుకొచ్చి సిబిఐ ఎంక్వైరీ చేయించవచ్చు కదా,
ఎన్ని నిందలు వేశారు ఎన్టీఆర్ మరణాన్ని నా మీద రుద్దారు. ఇప్పటికైనా మీరు దాన్ని స్టిక్ అని అవుతారు సిబిఐ ఎంక్వైరీ చేయించి చంద్రబాబు 100 ఇప్పటికి కూడా ఎన్టీఆర్ మరణం మీద నేను ఎమ్మెల్యే గెలిచి వచ్చి అసెంబ్లీలో 2 సార్లు నేను అసెంబ్లీని స్టాప్ చేయించాను, అంటే ఆపించాను నేను, ఏంది ఎన్టీఆర్ గారి మరణం మీద ఎంక్వైరీ వేయమని. అందులో దొరికేది ఫస్ట్ దోషం అతనే గనక ఆ భయంతో అతను వెనక్కుపోయాడు. అంతే తప్ప లక్ష్మీభారత్ ఏనాడు, లక్ష్మీభారత్ అంటే ఎన్టీఆర్ వైఫ్, ఆయన ధైర్యాన్ని కొనుక్కున్న సహజ మరణం కదా, ఆరోగ్యం క్షీణించి చనిపోయారు కదా. చంద్రబాబు నాయుడు ఎందుకు దొరుకుతారు, ఆయన చంపలేదు కదా. చంపటం అంటే ఒక ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్టీఆర్ గారికి బ్రెయిన్లో క్లాట్ అయింది, బ్లడ్ క్లాట్ అయింది, దానివల్లనే పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చింది. లిమ్స్లో ఈ కుటుంబం అంతా ఉన్నారు, నేను ఉన్నాను అదే టైం, చంద్రబాబు కూడా ఉన్నాడు అక్కడ, కాకర్ల సుబ్బారావు గారు ఎవరో కూడా కాదు. ఆ రోజు స్పెషలిస్ట్ని పిలిపించారు, ఆమె చెప్పి డాక్టర్ గౌరీదేవ్ అనుకుంటాను, ఆమె చెప్పింది ఏంటంటే బ్లడ్ క్లాట్ అయిపోయింది, అది ఈ పక్కన చెవి పక్కన నెరవు సన్నటిది, అది కరగదు, ఇక కష్టం. అందువల్ల ఈయన ఎలా చూసుకోవాలంటే ఒక చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, హ్యాపీగా ఉంచాలి ఆయన్ని, ఆయనకి ఏమి ప్రెషర్ ఇవ్వద్దు అని చెప్పి చెప్పింది డాక్టర్. అందరూ ఉన్నారు ఆ మాట, కానీ వీళ్ళు ఏం చేశారు, అడుగడుగున ప్రెషర్ ఇచ్చారుగా, అడుగడుగున మా పెళ్ళి దగ్గర నుంచి, పెళ్ళి చేసుకున్నాక కూడా, తర్వాత గవర్నమెంట్ వచ్చాక కూడా, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకో రకంగాను, ఇట్లా చివరికి చెప్పులు కూడా వేసి అవమానం చేసినటువంటిది ఆయన మనసు బాధపడకుండా ఉంటుందా, అవమానపడకుండా ఉంటుందా, అది మర్డర్ కదా నాగరాజు గారు. ఆ విధంగా ఇప్పుడు కత్తులతో పోలి పొడిచి చంపటం కాదు హత్య అంటే. భరత్ అనే సినిమాలో కూడా విజయ్ కుమార్ సీఎం గా ఉంటారు, ఆయనకు స్ట్రోక్ వచ్చినప్పుడు హాస్పిటల్ చేస్తే డాక్టర్ అవుతాడు రావాలేదు, కానీ అతనికి ఎప్పుడైనా ఎక్కువ ప్రెజర్ ఇచ్చినా, షార్ట్ న్యూస్ చెప్పినా, షాకింగ్ న్యూస్ చెప్పినా కూడా ఆయన చనిపోయే అవకాశం. అంటే ప్రకాష్ రాజు సీఎం కావాలనే ఉద్దేశంతో కావాలని ఆయన గురించి ఒక నగ్న చిత్రాలు అవన్నీ కూడా టీవీలో ఆయన మాట్లాడుతూ చేస్తే అది చూసి ఆయన చనిపోతాడు. సేమ్ అంతే, అదే జరిగింది ఇక్కడ కూడా. ఆయన ప్రెషర్ విపరీతంగా పెట్టారు మానసికంగా, ఆయన పాపం ఒక్క రోజు మనశ్శాంతి లేకుండా చేశారు, చివరికి అధికారం లాక్కున్నారు, పాపం ఏం బాధపడ్డా. అప్పుడు మీరు చేసే పనులన్నీ చాలా సక్రమంగా ఉండి ఎన్టీఆర్ గారు సంతోషంగా ఉన్నారా, ఇంత బాధ పెట్టి చివరికి అది బ్లాస్ట్ అయిపోయి చనిపోయారు లోపల. అందువల్ల ఇది మర్డర్ నాగరాజు గారు, చంద్రబాబు నాయుడు కిల్లర్, అతను చంపేశాడు ఎన్టీఆర్ గారిని, అతను రామోజీ, వెనక ఉన్నటువంటి వాడు రామోజీ, ముందున్నటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ఓకే మేడం, ఇకపోతే నాకు ఒక చిన్న అనుమానం మేడం, ఎన్టీఆర్ గారు బ్రతుకున్న సీఎంగా ఉన్నంత వరకు కూడా, 3 టర్మ్లు ఆయన సీఎం ఉన్నంత వరకు కూడా ప్రతిపక్షాలు ఆయన పాలన మీద మాత్రం విమర్శలు చేస్తూ వచ్చారు, కానీ కొంతమంది మాత్రము ఎన్టీఆర్ గారిని ఒక ముసలివాడిగా ఒక కార్టూన్ వేస్తూ, నగ్నంగా ఉండేటట్లు కార్టూన్లు వేస్తూ, మతిమరుపు వాడులా కార్టూన్ వేస్తూ, ఇంకో విధంగా చిత్రీకరిస్తూ కార్టూన్ వేసి రాత్రుల వార్తలు రాస్తూ ఆయనని వ్యక్తిత్వ హననం చేసినది ఎవరంటారు? ఎవరండి, చాలా స్పష్టంగా ఎందుకు అనేది కూడా చెప్పుకోవాలి. ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఎందుకు అంటే ఎన్టీఆర్ గారిని ఆ విధంగా ఆయన వ్యక్తిత్వాన్ని హీనపరచడం ద్వారా, వీళ్ళు చేయబోయే దుర్మార్గానికి, వీళ్ళు చేయబోయే వెన్నుపోటుకి ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండటానికి ముందు గ్రౌండ్ వర్క్ అదంతా కూడా అర్థం చేసుకోండి. లక్ష్మీపార్వతిని రోజు అంత బూచిగా చూపించడం, ఆమె ఏమి చేయకపోయినా చేసినట్టుగా ఏదో క్వశ్చన్ మార్క్ పెట్టి రాయటం, ఎక్కడో ఎవడో రంగురాళ్ళు పట్టుకున్నా తీసుకున్నా అంట, లక్ష్మీపార్వతికి లింక్ ఉందేమో, ఎక్కడో ఎవడో ట్రాన్స్ఫర్ అయిపోయిందంట, లక్ష్మీపార్వతి హస్తం ఉండొచ్చు, ఎలాంటి రాతలండి అంటే మొత్తము అసలు అధికారం అంతా కూడా లక్ష్మీపార్వతి నడిపిస్తుందా అన్నంత స్థాయిలో వాళ్ళ రాతలు, వాళ్ళ కార్టూన్లు. దానికి తగినట్టుగా ఎన్టీఆర్ గారు నాకు సరెండర్ అయిపోయి చివరికి పాపం ఆయన ఏమి చేతగాని వాళ్ళలాగా, నిస్సహాయులాగా, ఈ లక్ష్మీపార్వతి అనే ఒక దెయ్యం, ఒక భూతం, లేకపోతే ఒక దుష్టశక్తి ఇదే మొత్తాన్ని కూడా రూల్ చేస్తూ ఉంది అనే స్థాయిలో ఈ రాతల అర్థం వెనక్కి అర్థం ఏమిటంటారు, ఎందుకు అంటే ఒక ప్రయోజనం కోసమే కదా, ఈ విధంగా అదే ప్రయోజనం, అధికారం లాక్కోవటం కోసమే ప్రయోజనం. బిఫోర్ ఎలక్షన్స్ ఏ ప్లాన్లో ఉన్నారో ఈ గురు శిష్యులు ఇద్దరు కూడా, ఆఫ్టర్ ఎలక్షన్స్ అధికారం వచ్చాక కూడా ఎవరు, రాజగురువు ఎవరికి తెలియదు, రామోజీ రాజగురువు, ఆయన శిష్యుడు ఈయన,
ఆ ఇతని పరిపాలనా టైంలో రాజగురువుకి ఎన్ని రకాలైనటువంటి మర్యాదలు జరిగినాయో, ఎంత రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలు జరిగినాయి. పోలీసులంతా ఆయన కాపలాగా వేశారు అక్కడ పోయి కూర్చొని. ఆయన గుంటలు తీయమంటే తీశాడు, పూడ్చమంటే పూడ్చాడు. ఆయన పెద్ద కుర్చీలో కూర్చుంటే ఈయన వంగిలా నిలబడి దండం పెట్టాడు. ఈ దరిద్రం అంతా కూడా వీళ్ళు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చం తీసుకొచ్చినటువంటి నీచ నికృష్టమైనటువంటి ఇద్దరు వ్యక్తులు ఉండకూడదండి వీళ్ళు చరిత్ర. ఎందుకంటే ఇప్పటికే గుర్తిస్తూ ఉన్నారు జనం కూడా. ఇంకా కూడా అదే అబద్ధాలను కంటిన్యూ చేయాలనుకుంటే అది సాధ్యం కాదు. నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చరిత్ర అనేది చాలా ఉజ్వలంగా పైకి లేస్తూ ఉంది. వాస్తవం అనేది ఇప్పుడు 25 ఏళ్ల క్రితం ఇదే మాట చెప్పాను, ఈరోజు అదే మాట చెప్తున్నాను. ఎందుకంటే నిజం, ఐఎమ్ ట్రూత్. నిజం నిప్పు లాంటిది మేడం, దాన్ని ఎవరు దాచాలని చూసినాడు దాగదు మేడం. ఎప్పుడో ఒకసారి అదే ఐఎమ్ ట్రూత్, నేను నిజాన్ని. అది అబద్ధం, వాళ్ళు అబద్ధం. ఎవరు వాళ్ళు? అందుకు ఇంకెవరు? చంద్రబాబు నాయుడు, రామోజీ ఇద్దరు కూడా. వాళ్ళ పేపర్ని అడ్డం పెట్టి, వాళ్ళ టీవీని అడ్డం పెట్టి ఎన్టీఆర్ గారి జీవితాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసి, ఆయన ఒక పనికిమాలిన వాడిగా చిత్రీకరించి ప్రజల్లో కూడా నిజమేనేమో, ఇట్లా తయారైపోయాడేమో ఈయననేటువంటి ఒక భ్రమలు కల్పించి, అప్పుడు వాళ్ళు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాగేసుకుంటే అప్పుడు ప్రజల్లో అందుకని అంత ఇది రాలేదు. ఎందుకంటే ఇదేదో కుటుంబం గొడవ, కుటుంబ గొడవలాగా. మళ్ళా అదేవిధంగా అధికార మార్పిడి అట, వెన్నుపోటు కాదట, అది అధికార మార్పిడి. ఈయన రాసేది నాదెండ్లో చేస్తేనేమో వెన్నుపోటు, ఈయన చంద్రబాబు నాయుడు చేస్తేనేమో అధికార మార్పిడి. ఇలాంటి రాతలతో అప్పుడు వేరే పేపర్ లేవు, సోషల్ మీడియా లేదు, ఉన్నది ఈనాడు ఒక్కటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వాడిది ఒక్కటే పాత ఆంధ్రజ్యోతి. పాత ఆంధ్రజ్యోతి అయినా మొత్తం వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు అప్పటికే. దీనికి కండిషన్ మనం తీసుకుంటే మేడం, ఇప్పటికీ ఒకవేళ ఎన్టీ రామారావు గారు బతికి ఉండి ఉంటే ఆయనని ఎవరు చూసుకునేవారు? మీరు అన్నట్టుగా ఆయన నీచుడను, పరమ నీచుడను ఇంకొకలాగా చిత్రీకరించు, ఆయన వ్యక్తిత్వాన్ని ఎవరు హననం చేసేవారంటారు? అట్లా కాదు, అసలు ఎన్టీఆర్ గారు ఇప్పటి వరకు కాదు, అప్పటి వరకు బ్రతుకున్నా కూడా, 96 ఎలక్షన్స్ దాకా బ్రతుకున్నా కూడా, ఈ చంద్రబాబు నాయుడు ఎక్కడ పోయేవాడో కూడా నాకు తెలియదు. అసలు ఎమ్మెల్యేలంతా భయంతో పారిపోయి వచ్చేవాళ్ళు ఎన్టీఆర్ గారి దగ్గరికి. ఎన్టీఆర్ గారు ఒకటే శపథం చేశారు, రేపు ఎలక్షన్స్లో ఈ యదోని తీసుకెళ్ళి నేను అండమాన్ జైలుకు పంపకపోతే నేను ఎన్టీఆర్నే కాదని ప్రతిజ్ఞ చేశాడు. బాలయ్యకి మరి తెలుసో తెలియదు, బాలయ్య చాలా తెలుసు. ఎందుకు బాలయ్య ఇంటికి వస్తే అందరున్నారుగా, సుచిత్ర కృష్ణరాజు వీళ్ళంతా చాలా మంది ఉన్నారు అదే రోజు. ఇంకా ఎవరు రామారావు ఎవరో ఉన్నారు, ఇంకా నాకు గుర్తులేరు. ఇంకా వాళ్ళందరి ముందే వాడి తల నరుక్కొని తీసుకొస్తామనుకున్నాను నా కొడుగ్గా. నువ్వు నా కడుపును పుట్టావంటే నమ్మబుద్ధి కావట్లేదు, ఆ లంజా కొడుకు తల నరికి తీసుకురావాల్సింది అని అంత ఆవేశంగా మాట్లాడారు ఎన్టీఆర్ గారు. బాలయ్య గుర్తుందో లేదో మరి, పాపం ఉంటుంది, ఎందుకుంటావు ఇవన్నీ కూడా. అందువల్ల ఏంటంటే, ఈ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను నాగరాజు గారు, లక్ష్మీ పార్వతి ఒక్కటే ఎన్టీఆర్ గారికి విశ్వాసపాత్రురాలు, నమ్మకస్తురాలు. అదేవిధంగా లక్ష్మీ పార్వతికి ఎన్టీఆర్ దైవం. ఎన్టీఆర్ కోసం ఆమె జీవితం మొత్తం త్యాగం చేసుకుంది, ఆయన కోసమే నిలబడింది. అందువల్ల మా వీళ్ళంతా కూడా ఎన్ని కబుర్లు చెప్పినా ఆయనకి కష్టం వచ్చినప్పుడు వీళ్ళెవరు అండగా నిలబడలేదు. ఆ కష్టంలో కూడా సాధించుకున్న విజయాన్ని వాళ్ళు పోవటానికి కారకులయ్యారు. ఈ కుటుంబం మొత్తం కూడా బావక నిలబడ్డారు, ఆ చంద్రబాబు పక్కన నిలబడ్డారు. ఆయన సాధించుకున్నటువంటి ఆ సక్సెస్ని, ఆ ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నారు. చివరికి ఆయన స్థాపించిన పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేస్తూ ఉంటే అధ్యక్షుడికి, ఇప్పుడు ఆ పార్టీ లాక్కున్నావు, నువ్వు సొంతంగా పెట్టలేదు వెదవా, నీకు అసలు సొంతంగా ఏనాడు కూడా నీకు ఆ శక్తి లేదు, నీ ఫేస్ వాల్యూనే లేదు. ఆ పార్టీలో గౌరవంగా ఆయన అలా ఉంచవచ్చుగా. నిజంగా ఎన్టీఆర్ గారి పట్ల మీ గౌరవం అభిమానం, దొంగ రాసుకెళ్ళి వచ్చి నేను పాదాలకి దండం పెట్టి మరీ చెప్పానంటాడా, ఎంత కోపం వస్తూ ఉందంటే నాకు నిజంగా. ఈ చంద్రబాబు నాయుడు ఏనంటే కాళ్ళ మీద పడి ఏ చెప్పాడా, ఎప్పుడు చెప్పాడు ఈయన? అడుక్కున్నాను, ఎంతో అడుక్కున్నా అంట, ఎప్పుడు అడుక్కున్నాడో చెప్పమను. నిజంగా నీకు ఆయన మీద గౌరవం ఉంటే అధ్యక్ష పదవిని అలా ఉంచవచ్చుగా, నువ్వు గౌరవంగా పోని గౌరవ అధ్యక్షులుగానే అలా పెట్టుకోవచ్చుగా. ఇప్పటికి కూడా సస్పెండ్ చేసిన పేరు ఇంతవరకు మెన్షన్ చేసుకోలేదుగా మీరు, ఇదా మీకుండేటువంటి గౌరవం?
ఇటీవల విన్నాం కదా రాధాకృష్ణ ఎన్టీ రామారావు నా దేవుడు నా గుండెల్లో ఉన్నారని చెప్పారు కదా నిన్న ప్రోగ్రామ్ లో. ఇటీవలేగా రాధాకృష్ణ ఇతను మాట్లాడుకున్న మాటలు బయటకు వచ్చినాయి. వాడు వీడు అది కట్ అండ్ పేస్ట్ అంటున్నారు కదా, అరే ఎడిటింగ్ చేసి కట్ అండ్ పేస్ట్ అంటున్నారు కదా. ఎవరు చేస్తారు, వాళ్ళిద్దరు మాట్లాడింది వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళే తీసి పంపించారు బయటికి. మీరు గౌరవం గురించి ఎన్టీఆర్ మీద గౌరవం గురించి మాట్లాడుతున్నారు, లక్ష్మీపార్వతి గారికి ఎన్టీఆర్ అంటే గౌరవం ఉందా లేదా అన్న ప్రశ్న గురించి మాట్లాడతాం మేడం. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మీ పార్టీకి ఆయన పదవికి రాజీనామా చేశారు. మీరు దాన్ని సమర్థించారు, ఏది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్చడం సమర్థించారు, దీని గురించి ఏమంటారు మేడం? సమర్థన అంటే నేను సమర్థన అంటే అట్లా సమర్థించలేదు. మీరు మళ్ళీ చాలా స్పష్టంగా, ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చవచ్చు. రెండు నా ముందు ఆప్షన్స్ పెట్టినప్పుడు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నేను, ఒక రెండు నా ముందు పెట్టి ఇందులో మీకు ఏది కావాలో కోరుకు అంటే నేను పెద్దదాన్నే కోరుకుంటాను ఎన్టీఆర్ గారికి సంబంధించి. అందువల్ల ఒక జిల్లానా పెద్ద జిల్లానా లేదా ఒక చిన్న యూనివర్సిటీనా ఈ రెండు పక్క పక్కన పెట్టి మీకు ఏది కావాలి అంటే నాకు జిల్లా కావాలండి. ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏముంది ఇప్పుడు, తప్పేముంది. ఇద్దరు మహానాయకులే, జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు ఇద్దరు ప్రజానాయకులు, ప్రజాభిమానం ఉన్నవాళ్ళు. అందువల్ల గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాన్ని అదే గవర్నమెంట్లో ఉండే నేను ఏ విధంగా వ్యతిరేకించగలను? నేను వ్యతిరేకించలేను. పైగా నాకు ఇప్పుడు జిల్లాకి ఇచ్చిన గౌరవం చాలనుకున్నాను నేను. జిల్లాకి అంత పెద్ద జిల్లాకి ఆయనకు పెట్టాల్సిన అవసరం ఏమన్నా ఉందా? కొన్ని మనం అనుకుందాము, జగన్ గారికి ఎన్టీఆర్ గారికి సంబంధం ఏం లేదు కదా, నాగరాజు గారు వాళ్ళిద్దరికి ఏ సంబంధం లేదు. అయినా సరే పెద్ద ఆయన మీద గౌరవంతో అక్కడ నిమ్మకూరు వెళ్ళినప్పుడు అడిగారు వాళ్ళు, తప్పకుండా పెడతానన్నారు, మాట మీద నిలబడి పెట్టారు. మరి ఇన్నేళ్ళు ఆయన ఆస్తి లాక్కొని ఆయన పదవులు లాక్కొని ఆయన పార్టీ పేరు మీద కోట్లు లక్షల కోట్లు సంపాదించుకునే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, మరి మామగారి పేరు మీద ఏం పెట్టావయ్యా నువ్వు? అమరావతి పేరు మరి ఆయన పేరు పెట్టొచ్చుగా. నిజంగానే అబ్బో ఎన్టీఆర్ గారి మీద చాలా అభిమానం ఉందని అనుకునేవాళ్ళుగా మీరేమీ చేయరు. చేసిన వాళ్ళని పోని కనీసం జిల్లా పేరు పెట్టినప్పుడు ఒక్కరోజున అభినందించారా మీరు? అప్పుడు గొడవ చేశారు ఈ తెలుగుదేశం వాళ్ళు, చాలా గొడవ చేశారు, మీరు ఎట్లా పెడతారని. మళ్ళీ దాని మీద ఏదో రచ్చ చేశారు, అక్కడ పెట్టాల్సింది ఇక్కడ పెట్టారు ఇట్లా ఇట్లా. యార్లగడ్డ గారిని మీరు కూడా, యార్లగడ్డ మా పార్టీ కాదండి, ఆయన కూడా కుట్రదారుడు అన్నారు మీరు. 100% ఈ రోజు ఆయన దాన్ని వ్యతిరేకించారు. అతను అంత పచ్చి అవకాశవాది అండి, అతన్ని నేను ఎప్పుడూ నమ్మలేదు. నా జీవితంలోనే యార్లగడ్డ నేను నమ్మలేదు. ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాను, యార్లగడ్డ మా పార్టీ వ్యక్తి కాదు, మా జెండా మొయ్యలేదు, మా పార్టీ సభ్యత్వం. మా పార్టీ అండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు. అతను ఏంటంటే అవకాశవాది, మధ్యలో ఏదో రికమెండేషన్తో దూరిపోతుంటాడు వచ్చి, ఆ విధంగా వచ్చి మధ్యలో ఒక పదవి పొందాడు. చక్కగా 3 ఏళ్ళు బాగా ఎంజాయ్ చేశాడు. అతను పార్టీకి మాకు చేసింది ఏమీ లేదు, ప్రభుత్వానికి చేసిన మెయిన్ ఏమీ లేదు. ఇచ్చినటువంటి 2.5 లక్షలు 3 లక్షలు శుభ్రంగా ఎంజాయ్ చేశాడు. చివరిలోనేమో అంతే, మళ్ళా చివరిలోనేమో ఏదో అతను కొన్ని అవకతవకలు కూడా జరిగినాయి. అదేమో నాకు ఇంకా స్పష్టంగా తెలియదు లోపల, అదేదో జరిగింది. దాని మీద కొంచెం వాళ్ళు సీరియస్ అయ్యారు అతని మీద, అందువల్ల దాన్ని వంక పెట్టుకొని ఇట్లా రిజైన్ చేశాడు తప్ప అతను పెద్ద ఎన్టీఆర్ మీద ప్రేమతో చేశాడని ఎవరు మేమైతే నమ్మం. నేనైతే అదే నాకు ఒక క్లారిటీ అండి మేడం, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కావచ్చు, అప్పటి వరకు అంటే ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కొన్ని నిధులు ఏదో ప్రభుత్వం వాడుకుందని వాళ్ళు రోడ్డు ఎక్కి నానా యాగి చేశారు. ఏది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఉన్నంత అదే కాదండి. అయితే అంత యాగి చేసిన వాళ్ళు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, అక్కడ ఏ సామాజిక వర్గం అధికంగా ఉన్నా కూడా ఆ ప్రభుత్వంలో అంటే ఆ ముఖ్యమంత్రి ఫోటో అనేది పెట్టుకోవాలి, అది అది రూల్. కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఇప్పుడు మొన్నటి వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్రపటం లేదంటే ఫోటోనే పెట్టుకోలేదంట వాళ్ళు, ఇది కరెక్ట్ అంటారా? అదే కాదు నాగరాజు గారు, ఆ యూనివర్సిటీకి ఎంత చెడ్డ పేరు వచ్చిందో కూడా మనందరికి గుర్తుంది. లాస్ట్ ఎప్పుడో చంద్రబాబు టైంలోనే అనుకుంటాను, అది ఎందుకంటే పేపరు ఇది మన డబ్బులకి మార్కులు వేస్తున్నారనేటువంటిది ఒక పెద్ద కుంభకోణం జరిగింది. పక్కన ఇంకొక రాష్ట్రం, నాకు ఆ రాష్ట్రం పేరు గుర్తులేదు, అక్కడ ఇక్కడ ఈ మెడికల్కి సంబంధించినటువంటిది సర్టిఫికేట్స్ పరీక్షల్లో డబ్బులు తీసుకొని రాయిస్తున్నారు ఇస్తున్నారు అనేది ఏదో పెద్ద కుంభకోణం జరిగింది అప్పుడు.
అందువల్ల ఎన్టీఆర్ గారి పేరు అనేది ఇట్లాంటి కుంభకోణాలు జరిగే వాటికి ఉండటం గౌరవం అని నేను వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉన్నాను నేను కూడా. అలాగే ఒక గవర్నమెంట్ మారిన తర్వాత రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి, ఏ యూనివర్సిటీ అయినా సరే ప్రభుత్వ ఆదేశాలకు లోబడి పనిచేయాల్సిందే, అది ధర్మం కదా. అట్లాంటిది ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టడానికి అందులో ఉండేటువంటి వాళ్ళు మేము పెట్టమనంటే అది ఎంత చెందిన వారు మెజారిటీ ఉన్నారు అక్కడ కాబట్టి. ఇప్పుడు ఇందులో ఎట్లా తయారయ్యారంటే కొంతమంది మా నేను చౌదరి కానీ ఈ కమ్మ కులంలో కొంతమంది ఉగ్రవాదులుగా తయారయ్యారు. అది చంద్రబాబు నాయుడు వల్ల ఆ విధమైనటువంటి ఒక వీళ్ళు అతిభావాలు అంటే తీవ్రవాద భావాల్ని వాళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు. విమర్శిస్తున్నారు వాళ్ళ కౌంటర్కు మీరు మళ్ళీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఉగ్రవాదులతో పోలుస్తున్నారు కమ్మవారిని మీరు. కాదు కాదు, ఉగ్రవాద భావాలు ఆ తీవ్రమైనటువంటి ఆ భావాలతో వీళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు రాజ్యాంగ విరుద్ధంగా కంప్లీట్గా ఒక ప్రభుత్వానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కటి అమరావతి తీసుకుందాము, ఎవరికైనా ప్రజలకు కష్టం వస్తే ఇబ్బంది వస్తే ఎవరిని కలవాలి, ప్రభుత్వాన్ని కలవాలి కదా. ప్రభుత్వాన్ని కలిసి ముఖ్యమంత్రికి వాళ్ళ బాధ ఏంటో చెప్పుకొని దాని పరిష్కారం చేసుకోవాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, జగన్ పాదయాత్రకు వెళితే పసుపు నీళ్లు చల్లుగారు అవునా, అదేవిధంగా జగన్ ముఖ్యమంత్రి అయినా కూడా నానా తిట్లు తిడుతున్నారు, భయంకరమైన తిట్లు, చావాలి అది ఇది అని చెప్పి. ఒక ముఖ్యమంత్రి అంతే కదా, ఒక సామాజిక వర్గమే ఈ విధంగా. అందులో అందరూ కాదండి, చాలా మంచి వాళ్ళు ఉన్నారు కమ్మవాళ్ళల్లో, కానీ కొంతమంది ఈ తీవ్రవాదులు ఇందాక అన్నానే మళ్ళీ అదే మాట అంటున్నాను, కొంతమంది తీవ్రవాదులుగా చంద్రబాబు నాయుడు అతని కొడుకు తయారు చేసి పెట్టారు. వీళ్ళ ద్వారా చాలా మిగిలిన కులానికి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది నాగరాజు గారు. అందువల్ల వాళ్ళు కూడా తొందరలో తెలుసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత ఈ మిగిలిన వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది, వాస్తవం ఏంటో, చంద్రబాబు నాయుడు వల్ల ఎంతమంది ఆరిపోయారు, అమరావతి నమ్మి పాపం ఎంతమంది ఎన్ఆర్ఐస్ పొలాలు కొన్నారంటే ఇక్కడ వాళ్ళంతా అప్పులు చేసండి, వాళ్ళంతా కూడా కొంతమంది చనిపోయారు కూడా. ఇన్ని దారుణాలు అతని వల్ల జరిగితే ఇంకా కొంతమంది అతను గుడ్డిగా నమ్ముతూ ఈ విధంగా వ్యవహరిస్తూ ఉండటం అనేది మంచిది కాదనేది నా అభిప్రాయం. ఫైనల్గా మేడం ఇది మీకు ఇష్టమైతేనే చెప్పండి, అది ఏంటంటే మీరు ఒక పాండిత్యంలో ఇదిగా అడుగుతున్నాను. ఇటీవల ఒక ప్రోగ్రాం అల్లే బల్లే అదే ఒక ప్రోగ్రాంకి గరికపాటి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, లక్ష్మణ్ గారు అంతా వచ్చారు కదా. అక్కడ చిరంజీవి గారు ఫోటోలు దిగుతూ ఉంటే గరికపాటి గారు వచ్చే ఫోటోల సెషన్ ఆపేసి వస్తే నేను స్పీచ్ స్టార్ట్ చేస్తాను అన్నట్టుగా మాట్లాడారు. అదంతా కూడా ఏదో చిరంజీవి గారిని అవమానించినట్టుగా గరికపాటి గారు, ఎవరు గరికపాటి గారు, గరికపాటి గారే చిరంజీవి గారు మెగాస్టార్, మెగాస్టారే. దీని మీద సోషల్ మీడియా అవన్నీ ట్రోల్ చేసుకోవడం రోజు దుమ్మెత్తిపోతుంది, ఇది పెద్ద ఇదైపోయింది. దీని గురించి మీరు ఏమంటారు మేడం? అసలు వాటిల్లో అంత పెద్ద ఇష్యూ నాది మనం మాట్లాడదేంది అంతే, ఎవరు ఎవరిని అవమానం కాదు. ఒక్కోసారి అలా ఇన్సిడెంట్స్ జరిగిపోతూ ఉంటాయి, దాన్ని కొంచెం పెద్ద మనసుతో ఇద్దరు అర్థం చేసి చిరంజీవి గారు బాగానే బిహేవ్ చేశారు గా, పాప కుందాగా బిహేవ్ చేశారు, గత ఆయన అభిమానులు ఏదో హర్ట్ అయినట్టున్నారు. అందువల్ల ఆ విషయాలు జోలి మనం పోడు. కానీ చాలా పండితుడే గరికపాటి వారు, నేను ఐ రెస్పెక్ట్, ఎందుకంటే అమెరికాలో ఆయన అవధానంలో నేను కూడా పాల్గొన్నాను. నేను ఒక సభలో బాగా పాండిత్యం ఉన్నవారు బాగా మాట్లాడతారు, కానీ ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏడు కొండల మీద దాని మీద చేసిన ఒక కామెంట్ మాత్రం నాకు బాధ కలిగించింది. నిజం తెలుసుకోకుండా పండితుడైన వాడు ఎప్పుడు పండ అంటేనే జ్ఞానం, నాలెడ్జ్. అట్లాంటి నాలెడ్జబుల్ పర్సన్స్ రాజకీయాలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఇది ఎందుకంటే నిజానికి చంద్రబాబు నాయుడు టైంలోనే అక్కడ ఏదో మన పంచాయతీ సంబంధించి ఆ రెండు కొండలకు సంబంధించి అంతవరకే పరిమితం చేద్దామని ఏదో అప్పుడు చెప్పే ఏది తిరుపతి. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాక ఏడు కొండలు ఉండాల్సిందేను, అలా డివైడ్ చేయడానికి వీల్లేదని జీవో తీసుకొచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. అట్లాగే వెంకటేశ్వర స్వామికి మరింత ఇతర అన్యమతాలు నిషేధించిందే రాజశేఖర రెడ్డి గారు, అక్కడ ఆ కొండ మీదకి వెళ్ళకూడదని. అంత చేస్తే ఇలాంటి విషయాలు తెలుసుకోకుండా తెలుగుదేశం వాళ్ళు చెప్పిన మాట ఆయన తీసుకొని అదే ఆయన రెండు కొండలు అందుకని ఆయన గాలిలో పోయాడు పిచ్చి మాటలన్నీ ఇలాంటి మీకెందుకయ్యా అలాంటి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడతారు? హాయిగా మీ పాండిత్యం, మీ అవధానం, మీ సాహిత్యం దానికే పరిమితం అవ్వండి, మీరు మాట్లాడండి, గౌరవంగా ఉంటుంది. అందువల్ల ఇట్లాంటి మాటలు మాట్లాడి ఆయన గౌరవం పోగొట్టుకున్నాడు.
చాలా మందికి ఇప్పుడు ఆయన మీద గౌరవమే లేదు, పోయింది. నేను కూడా ఖండిస్తున్నాను ఆ మాటల్ని. ఫైనల్గా ఉంటే మేడం, ఇదే ఆహా ప్రోగ్రాంలో ఒక ప్రశ్న మీ బాలయ్య గారు హోస్ట్గా చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు బావ అన్నప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారు బాగా తిరిగి కలిసి తిరిగే వాళ్ళం ఎక్కువగా అన్నట్టుగా చెప్పారు. అదేమో మరి, ఆయన పాపం ఆయన లేరు చెప్పడానికి రాజశేఖర రెడ్డి గారు, ఎందుకంటే ఆయన కదా చెప్పాలి, మనకు తెలియదు అప్పటికి మనం పుట్టను కూడా పుట్టలేదు. ఇది మరి దారుణం మేడం, మీరు పుట్టను కూడా పుట్టలేదు, చాలా దారుణం. పుట్టుంటే ఎక్కడో వచ్చి హై స్కూల్ ఏదో చదువుతుంటాము, ఎక్కడో ఉంటాము, అందువల్ల అది మనకి తెలియని విషయాన్ని గురించి నాకైతే మాట్లాడలేదు. ఓవరాల్గా బావా బామర్దల మధ్య జరిగిన సంభాషణ గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? కదా బావా బావమరిది, బావ కళ్ళల్లో ఆనందం చూడటానికి నేను ఎప్పుడు కూడా రెడీగా ఉంటాను అన్నట్టే ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఎవరి కళ్ళల్లో ఎవరు ఆనందం చూస్తారనేది కూడా ప్రజలు తీర్పిస్తారు మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు చూస్తున్నారు iDream న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ఛానల్. డూ సబ్స్క్రైబ్ iDream iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.